నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఎంతో 3 నెలల నుంచి మనం వీక్షిస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఉత్కంఠ ఈ రోజుతో ఒక సమాధానం వచ్చింది. అనుకున్నట్టుగా బీజేపీ తన ప్రస్థానంలో ముందరికి దూసుకుని వెళ్ళలేదు, కానీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడానికి సరైన ఎన్డీఏతో కూటమితో కలిసి చేయడానికి వచ్చింది. దీని మీద ఫస్ట్ మీరు ఇదివరకు చెప్పినట్టు ఉత్తర భారతదేశంలో బీజేపీ యొక్క హవా బాగా తగ్గినట్టుంది, దక్షిణ భారతదేశంలో కొంచెం ప్రాబల్యం అందుకుంది మీరు చెప్పినట్టు. సో దీని మీద ఒక చిన్న విశ్లేషణ చేసి మరి బీజేపీ గవర్నమెంట్ ఈ కోయిలేషన్ పార్ట్నర్స్తో కలిసి భారతదేశానికి ముందుకు తీసుకెళ్ళగలదా, ఫస్ట్ ఎన్నికల విశ్లేషణ మీద మీ యొక్క అభిప్రాయం. మనం ఇక్కడ చాలా తడవలు డిస్కస్ చేసుకున్నాం. ప్రతి తడవ 400+ అన్నప్పుడల్లా మనం ఒక మాట మాత్రం గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాం. బీజేపీకి 280 నుంచి 290 దాకా వచ్చే అవకాశం ఉంది. ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ 300 అరౌండ్. ఈ కూటమి 320-330 దగ్గర ఉండిపోవచ్చు, 400కి అవకాశం లేదు అనేది మనం అనుకున్న మాటే. బట్ మనం అనుకున్నది కూడా ఇది కాకుండా కొంత దానికన్నా కూడా బాగా తక్కువగా వచ్చాయి, బాగా తక్కువగా వచ్చాయి. ఆన్ దేర్ ఓన్ ఫుల్ మెజారిటీ వచ్చే పరిస్థితి ఈరోజు అవపించడం లేదు. ఒక 30 తక్కువ పడేటట్టుంది. 240-245 దగ్గర ఆగిపోతారు, 270 దాకా వస్తే కానీ ఫుల్ మెజారిటీ రాదు. సో అది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం కాబోతుంది. పరిస్థితికి కారణమేంటి? మొట్టమొదట లెటస్ ఎగ్జామిన్ దట్. మొట్టమొదటిది వీళ్ళు రియల్గా గనక రామ జన్మభూమి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు పోదలుచుకొని ఉంటే విగ్రహ ప్రతిష్ట అయిన 1 నెల రోజుల లోపల ఎలక్షన్స్కి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఆ రకంగా వెళ్ళకపోయేటప్పటికీ ఆ ఆపర్చునిటీని ఒకదాన్ని మిస్ చేశారు. అది ఒక మేజర్ థింగ్. లేకపోతే వీళ్ళు ఏ ఫిబ్రవరిలో కనుక ఎలక్షన్స్ కనుక వెళ్ళిపోయి ఉంటే ఈజీగా ఎన్డీఏకి 400, వీళ్ళకు 320-330 ప్రాంతాలు, ఆ 3-పార్టీ ప్రాంతాలు ఈజీగా ఉంటుండేవాళ్ళు. సో అదొక మేజర్ అంశం. రెండోది, ఇవన్నీ మనం మొదటి నుంచి అనుకుంటున్నది గుడ్ గవర్నెన్స్ లాంగ్ రన్లో లేనప్పుడు దాని ప్రభావం రిజల్ట్స్ మీద అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో స్టెబిలైజ్ కావటం కోసంగా లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ కాంప్రమైజెస్ చేసుకుంటే యాక్చువల్గా మహారాష్ట్రలో కనుక శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగే కంటిన్యూ అయి ఉంటే ప్రాంతాలు డిస్క్రెడిట్ అయి ఉండేవి. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వీళ్ళకు స్వీప్ వచ్చిండేది. యాక్చువల్గా 35 పార్టీ వచ్చిన ఆశ్చర్యం లేదు. బట్ అక్కడ ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యి అధికారంలో కంటిన్యూ అయినాడో ఆ నెగటివిటీ రిఫ్లెక్ట్ అయింది. సో అక్కడ పెద్దగా ముందుకు పోలేకపోయినారు. వీటన్నిటికీ మించి పెద్ద పెద్ద ఆశ్చర్యం, పెద్ద పెద్ద మేజర్ సెట్ బ్యాక్ ఫర్ దెమ్, ఎప్పటికైనా అది చూసుకొని దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సింది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఎవరు ఇంత బ్యాడ్ రిజల్ట్ వస్తుందని అనుకోలేదు. చాలా తెలివిగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీతో లింక్ పెట్టుకోవటం అనేది ఇద్దరికీ బాగా మేలు చేసింది. ఆ మేలు వలన ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మేజర్ పార్టీ కింద వచ్చేసింది. నెక్ టు నెక్ వస్తున్నారు కొద్దిగా ప్లస్ టువర్డ్స్ ది ఇండియా అలయన్స్ ఉత్తరప్రదేశ్లో. ఇది చాలా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉన్నది. కన్సాలిడేషన్ రాలేదు అక్కడ. ఎప్పటికైనా ఇది ఒక మేజర్ ప్రాబ్లం బీజేపీకి ఉండబోతున్నది. ఎందుకనంటే ఆ రాష్ట్రంలో ఈ కాంబినేషను యాదవ్ దళిత్ ముస్లిం కాంబినేషన్, ఇది చాలా స్ట్రాంగ్ కాంబినేషన్. దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ఫుల్ అయినారు. బట్ ఈ తర్వాత మళ్ళీ అది కన్సాలిడేట్ అయింది.
సో అది అదొకటి వాచ్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వీళ్ళకి ఎప్పటికైనా కానీ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్, వీళ్ళకు ఇది ఒక మేజర్ ఇష్యూ ఉండబోతూ ఉన్నది ఇక్కడ మన ఉత్తరప్రదేశ్ వరకు. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో తప్పకుండా ఈ తడవ మెజారిటీయా స్వీపో వస్తుంది వీళ్ళకి అనుకూలంగానే అనుకున్నాం, కానీ జరగలేదు. జరగలేదు అంటే దీనికి కారణం వెస్ట్ బెంగాల్ డెమోగ్రాఫిక్ చేంజ్ ఆల్రెడీ అయిపోయిందా. ఎటువంటి డెమోగ్రాఫిక్ చేంజ్ అయింది అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ లేని ఏ కాంబినేషన్ కూడా ఇక అక్కడ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేకుండా పోతుందా. ఎందుకంటే 2019లో మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టారు బీజేపీ, ఆ పర్ఫార్మెన్స్ మీద ఆ పైన జరిపిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వస్తాం అనుకున్నారు, రాలేదు. ఈ తడవైనా ఇన్నాళ్లకు ఆమె బ్యాడ్ గవర్నెన్స్ ఎఫెక్ట్ వలన సబ్స్టాన్షియల్గా పెరుగుతాయని నేను అనుకున్నాను, అది సరిగలేదు. సో ఈ మూడు వీళ్ళు ఆలోచించుకోవాల్సినవి. అంటే మహారాష్ట్రది నేను పెద్దగా కన్సిడర్ చేయను, ఎందుకంటే అది నెగిటివిటీ వచ్చింది ఓవర్ ఎ పీరియడ్, మళ్ళీ అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యూపీ, వెస్ట్ బెంగాల్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఎంతైనా ఉన్నది. యూపీలో ఏమో ఈ కాంబినేషన్ విషయం, వెస్ట్ బెంగాల్లో అసలు ఎట్లా పంచుకోవాలనేది. బట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా లెక్కలోకి తీసుకుందాం. ఈ 245, 250 కూడా ఎట్లా వచ్చాయి? ఆన్ దేర్ ఓన్ ఒడిశాలో పోయినారు, ఆన్ దేర్ ఓన్ తెలిసి తెలిసి రాకపోవచ్చు అని తమిళనాడులో కూడా ఆన్ దేర్ ఓన్ పోవటం జరిగింది, ఆన్ దేర్ ఓన్ పంజాబ్లో కూడా పోయినారు. అయినప్పటికీ కూడా 245, 250 రేంజ్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు ఇది ఇట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి. తమిళనాడులో పొలిటికల్ స్పేస్ వీళ్ళకి వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత ఉంది అని చూడాలి, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 20-25% వచ్చి సీట్ రాకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ముందుకు పోవడం చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకు. సో ఇది ఒక మేజర్ థింగ్. అట్లాగే ఒరిస్సాలో మంచి పని చేశారు, ఆన్ దేర్ ఓన్ పోయి ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చేస్తున్నది బీజేపీ. బీజేపీ స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, మ్యాక్సిమం వచ్చాయి. సో ఇంకో తరం ఎవరి మీద ఆధారపడకుండా అక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్కు స్పేస్ లేకుండా చేశారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఈ 2-3 విషయాలు ఎప్పటికైనా కానీ బీజేపీ ఇంకా బలపడి 300-350 వచ్చే పరిస్థితి ఉండాలి అంటే వీళ్ళు సౌత్లో బలపడాలి. సౌత్లో బలపడాలి అంటే కేరళ, మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కేరళలో బోణి కొట్టారు, బట్ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ఇదే సిస్టంలో పోతే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్కు బలపడతారు. సో ఇప్పుడున్న ఈ లిమిటేషన్స్లో ఇది పర్వాలేదు, రీజనబుల్ అవుట్కమ్ అని అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ 270 కన్నా ఎక్కువ ఉండుంటే మాత్రం బాగుంటుండేది, లేకపోబట్టి ఇప్పుడు అలయన్స్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. అలయన్స్ మీద ఆధారపడితే ఈ అలయన్స్ పార్ట్నర్స్కు వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయి, ఇవి డిక్టేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. టు దట్ ఎక్స్టెంట్ ఏమవుతుందంటే గవర్నెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. రెండోది, ఇప్పుడు వీళ్ళు చాలా ప్లాన్ చేసుకున్నారు, ఈ ప్లాన్స్ అన్నీ వెనక్కుపోతాయి. మొట్టమొదటిది జమిలీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలకు మోరార్లెస్ వీళ్ళు ప్రిపేర్ అయిపోయినారు, స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ అలయన్స్ పార్ట్నర్స్ కనుక వీళ్ళతో పాటు వచ్చి జమిలీ ఎన్నికలకు కమిట్ కాకపోతే జమిలీ ఎన్నికల ప్రామిస్ ఫుల్ఫిల్ చేసే అవకాశం బీజేపీకి ఉండకపోవచ్చు. సిమిలర్లీ కామన్ సివిల్ కోడ్ కోదానికి కమిట్ అయినారు, వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టుకున్నారు. మరి ఈరోజు వీళ్లకు ఫుల్ మెజారిటీ లేనప్పుడు దానిని ముందుకు తీసుకొని పోగలరా? మిగిలిన అలయన్స్ పార్ట్నర్స్ దీన్ని సమర్థించి ముందుకు వస్తాయా?
ఎందుకంటే తొమ్మిదే చూచాం కదా మొన్న ఇక్కడ ఆంధ్రాలో జరిగినప్పుడే ముస్లిం ఓట్ అనేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కాస్త అటు ఇటుగానే ఉన్నాడు. అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం తనకుందనే పద్ధతిలోనే మాట్లాడుతున్నాడు. అటువంటప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కు వాళ్ళ నుంచి పూర్తి మద్దతు వస్తుందా? రాకపోతే మరి మేజర్ అజెండా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి? అదొక మేజర్ ప్రాబ్లం కింద వీళ్ళకు ఉండొచ్చు. అంటే వీళ్ళ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్స్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదొక పోర్షన్. రెండోది ఎకానమీని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోవటంలో కూడా, ఎకానమీని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోవటంలో కూడా ఇప్పుడు ఫుల్ మెజారిటీతో వీళ్ళే కనుక చేయగలిగితే అది ఒక రకంగా ఉంటుంది. ఇతర మీద డిపెండ్ అయినప్పుడు చాలా కాంప్రమైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతకుముందే చూసాం, రాజ్యసభలో మెజారిటీ లేనప్పుడు రాజ్యసభలో మెజారిటీ కోసంగా ఏ రకంగా మిగిలిన పార్టీల మీద ఆధారపడాల్సి ఉంటుందని, వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాల్సి వచ్చిందని, అటువంటి ప్రాబ్లమ్స్, ఈ కోయలేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు సెంటర్లో వస్తాయి. అంత గవర్నెన్స్ గత పదేండ్లగా ఉన్నంత ఎఫెక్టివ్గా ఉండదు అనే ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా అట్లా క్రాష్ అయింది. సో మరీ అంత ఇదిగాను కానీ కొంత కాంప్రమైజెస్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బీజేపీకి కొంత టఫ్ టైమే, అండ్ దెన్ లీడర్షిప్ కూడా కొంత టఫ్ టైమే. దేశ రాజకీయ పరిస్థితి గురించి చెప్పారు ఇప్పుడు.